మనం చేద్దాం గ్రౌండ్కి, అంటే ఓకే గ్రౌండ్కి వచ్చి మాట్లాడాలి అంటారు, డెఫినెట్గా ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి. మరొకరు జాయిన్ అయ్యారు, శేషగిరి గారు చెప్పండి. శేషగిరి నమస్కారం అండి, నా పేరు శేషగిరి, నేను అమెరికాలో డల్లాస్ నుంచి కాల్ చేస్తున్నాను. యా, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి మనం కొత్తగా చెప్పేది ఉందండి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే మేము ఈరోజు నాలాంటి లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికా ప్రయాణమై ఈరోజు లక్షలు సంపాదిస్తున్నారు. దాని గురించి కొత్తగా చెప్పేది ఉందండి. అని ఈరోజు ఈ కేసులో చూస్తూ ఉంటే అసలు ఆ సెక్షన్లు కానీ ఆ వాదించే విధానం కానీ మన ఏఏజి గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు పెట్టిన కేసులు చూడండి ఒకసారి, ఆయన వాదించే విధానం పబ్లిక్ డిబేట్లకు వచ్చి ఏకపక్షంగా ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి భజన చేస్తున్నారు కానీ ఆయన 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 జీతం తీసుకున్న ప్రభుత్వ జీతం అండి, అందరి పన్నులు అందరూ కట్టే పన్నుల నుంచి తీసుకునే జీతానికి ఆయన న్యాయం చేస్తున్నారా? ఆయన ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒకసారి దాని గురించి. అదేవిధంగా ఈ కేసు విషయానికి వస్తే ఆ రిమాండ్ రిపోర్ట్ నేను కొంచెం చదివానండి. చదివిన తర్వాత దాంట్లో ఉన్న కొన్ని విషయాలు ప్రజలకు తెలియాలి. బేసిక్ గా దాంట్లో ఒక కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఒకటి ఉంది. సిమెన్స్ అనే కంపెనీకి ఈ యొక్క ప్రాజెక్ట్ లో, స్కిల్ ఇండియా ప్రాజెక్ట్ లో సంబంధం లేదని చెప్తారు. ఒకసారి వాళ్ళకి ఒక 55 కోట్లు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయని చెప్తారు. అక్కడ ఇక్కడ ఒక బేసిక్ పాయింట్ ఏంటండి, అంటే కంపెనీ అనేది ఇండివిజువల్ ఎంటిటీ. కంపెనీస్ యాక్ట్ లో ఫస్ట్ సెక్షన్ ఉండేదే అది. అది ఏ దేశం వెళ్ళినా ఎక్కడైనా మనకు గనక మనం ఏ దేశంలో పుడితే ఆ పౌరసత్వం ఇచ్చినట్టు మనం ఏ ఎక్కడ కంపెనీ రిజిస్టర్ చేస్తే ఆ లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అవుతా మనం కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తాం అంతే కదండి. ఇప్పుడు వాళ్ళు చూపించే రిమాండ్ రిపోర్ట్ ఏంటంటే మనం అప్పుడు గవర్నమెంట్ మనం స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిమెన్స్ ఇండియాతో ఈ ఈ ప్రాజెక్ట్ సైన్ చేసింది, ఎంఓయు చేసుకుంది. వాళ్ళ రిపోర్ట్ తెచ్చింది సిమెన్స్ ఇండస్ట్రీస్ జర్మనీ నుంచి. వాళ్ళు ఏం చెప్తారు, అది ఇది సపరేట్ ఎంటిటీ అండి. వాళ్ళు మనం చూపించే ఆధారం కూడా పూర్తిగా చూపించట్లేదు, ఏదో ఒక పేపర్ ఇట్లా చూపించేసి చూపిస్తున్నారు. అవన్నీ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, దాని గురించి పూర్తిగా విషయాలు తెలియజేయాలి. అదేవిధంగా అన్నిటికంటే ముందే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేసారు అంటున్నారు. అక్కడ వాళ్ళు చెప్తున్న ప్రధానమైన అలిగేషన్లు ముందే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, ప్లస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఏ సాఫ్ట్వేర్ గానీ హార్డ్వేర్ గానీ ఏదైతే ఉన్నాయో అవి అంత వాల్యూషన్ ఉండవు, కేవలం 60 కోట్లు 70 కోట్ల కంటే ఉండవు, ఎక్కువ అవినీ జరిగింది అంటున్నారు. అది ఖచ్చితంగా అవాస్తవం. ఒకసారి సిమెంట్ ఇండియా యాన్యువల్ రెవెన్యూ చూసుకుంటే $80 బిలియన్ అండి. $80 బిలియన్ అంటే 66 లక్షల కోట్లు. 66 లక్షల కోట్లు ఇంకా చిల్లర చాలా ఉంది, దాని తర్వాత మాట్లాడదాం. 66 లక్షల కోట్లలో మన రాష్ట్ర బడ్జెట్ ఎంత అండి? కేవలం 2 లక్షల కోట్లు. అంటే దాంట్లో 3% మాత్రమే, అది కేవలం 3% మాత్రమే. అటువంటి కంపెనీ $80 బిలియన్ బిజినెస్ చేసే ఒక కంపెనీ ఒక 2700 కోట్లు ఇస్తానంటే దాంట్లో అవినీతి జరిగే అవకాశం ఏంటో నాకైతే పూర్తిగా అర్థం కావట్లేదు. అదేవిధంగా మన అగ్రిమెంట్ ప్రకారం 6 క్లస్టర్స్ ఇన్స్టాల్ చేయాలి అక్రాస్ ది ఏపీ. అందులో ఒక్కొక్క క్లస్టర్ కాస్ట్ 550 కోట్లు అవుతుందని సెంట్రల్ బోర్డు అప్రూవ్ చేసింది. దానికి అది క్లియర్ గా డాక్యుమెంటేషన్ నిన్న నారా లోకేష్ గారు అర్ణబ్ తో మీటింగ్ లో కూడా చూపించారు ఆ డాక్యుమెంట్స్ అన్ని. 550 కోట్లకు గాను మొదటి విడతగా 10% అంటే 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిందండి. అది క్లియర్. దాని తర్వాత అది పిఓసి అంతా సక్సెస్ అయిన తర్వాత ట్రైపార్టీ అగ్రిమెంట్కి వెళ్ళారు. ట్రైపార్టీ అగ్రిమెంట్ సిమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్. అంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ అంటే మనకి టెక్నికల్ టర్మ్స్ లో ఉన్నాం కాబట్టి జనాలకు అర్థం కావట్లేదు అనుకుంటున్నాను, కొంచెం ఎప్పుడు చెప్తాను దాని గురించి. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ అంటే ఒక సర్వీస్ ప్రొవైడర్ అండి. అతను ఏంటంటే ఒక మధ్యలో ఉంటాడు, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, దాన్ని నిర్వహణ చేయడానికి వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. దాని ద్వారా ట్రైపార్ట్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఫండ్స్ అనేవి 270 కోట్లు, మిగతా బ్యాలెన్స్ 370 కోట్లు డైరెక్ట్ గా డిజైన్ టెక్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. తర్వాత మిగతా 5 సెంటర్లో, మిగతా 5 క్లస్టర్లో ఆ రెస్పెక్ట్ మిగిలిపోయిన 40-45 సెంటర్స్లో ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశారు. దాని ద్వారా మనకు పూర్తిగా తెలుసు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వ వెబ్సైట్ లో కూడా ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తున్నారు. 2 లక్షల పైచులకు విద్యార్థులు దాని ద్వారా ట్రైన్ అయ్యారు. 80 వేల మంది దాకా పైన ప్లేస్ అయ్యారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ డిబేట్కి వచ్చి ప్రతి ఒక్కరు
ఆ సాఫ్ట్వేర్ అంత వాల్యూ ఉండదు, అది అంతా మహాయతో కరగొట్టు డబ్బు కూడా. అలా అలా వాల్యుయేషన్ చేయడానికి మీరెవరండి? 80 బిలియన్ డాలర్స్ ఉన్న కంపెనీ సాఫ్ట్వేర్, దాని వెనకాల ఎంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగింది, దానికి ఎంత ఇన్వెస్ట్ చేశారు, దానికి ఎంతమంది యూజర్స్ ఉన్నారు, దాని దాని ద్వారా ఆ కంపెనీకి వచ్చే రెవెన్యూ ఎంత, వీటి మీద బేస్ చేసుకుని మీరు వాల్యుయేషన్ చేసి చెప్తున్నారా? దానికి అట్లా ఏం వాల్యుయేషన్ లేక అదంతా ఉండదు. ఏదో తెలతొక్కటి వేసుకుని వచ్చి కూర్చొని 50 కోట్లు ఉంటుంది, 60 కోట్లు ఉంటుందని మీరు అంత తక్కువ అయితే పని అయితే మీరు పెట్టండి. ఇప్పుడు మీరు ఒకటి పెట్టి 80,000 మంది ఉద్యోగాలకు చూపించండి, మీరు కేవలం 60-70 కోట్లతో మీరు చేయగలిగే పని అయితే. అది మీ మొహం నా మొహం చూసి రాలేదండి. అప్పుడు ఉన్న అప్పుడు అప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఏంటండి, 2014లో విడిపోయిన తర్వాత నిల్వ నీడలేని పరిస్థితి, కడుపు మండిపోతుందండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటే. అసలు ఇక్కడ అమెరికాలో కూడా ఎంతో ఎంతో మంది నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. మీరు యుఎస్ నుంచి జాయిన్ అయ్యారా? అవునండి, అమెరికా నుంచి జాయిన్ అయినా. ఓకే ఓకే. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారా? అవునండి, నిద్రలేను, కనీసం 4 గంటలకు నిద్రపోలేదండి నేను. ఈ వారం రోజులు బట్టి రోజు 4 గంటలకు నిద్రపోలేదు. ఈవెన్ మై ఫ్యామిలీ పానిక్ నా. ఎందుకండి అండి, ఎందుకు అంత అటాచ్మెంట్ ఎందుకు? ఒకసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి నాలంటాడు ఇక్కడ దాకా వచ్చి మా జీవితాలు మారిపోయినాయి, మా పిల్లల భవిష్యత్తు మారిపోయినాయండి. అది కేవలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల. దాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అలా ఇక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వచ్చే అడ్వాంటేజ్ ఏముందండి? ఏదో ఆయన అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని, ఇప్పుడు విడిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సెట్ చేసేసారు. ఇదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చాలా మంది నన్ను నమ్ముకుని ఉన్నారు, దీన్ని కూడా సెట్ చేయాలని ఒకే ఒక తాపత్రయం తప్ప ఆయనకు అధికారం కొత్త కాదు, సీఎం కుర్చీ ఆయన కొత్త కాదు. దీనికోసం ఒక ఎన్ఆర్ఐగా నా కాంట్రిబ్యూషన్, ఇట్స్ టైం టు పే బ్యాక్ ఫర్ అవర్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిన కృషికి ఏదైనా కానీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాం, దానికోసం ఎంత దూరం అని వెళ్తాం, చివరి రక్తపోటు వరకు పోరాడతాం. చెప్పండి రామకృష్ణ గారు. రైట్ రైట్ రైట్. మొత్తానికి రామకృష్ణ